కాలం సృష్టించిన గాయం మానుతుంది కానీ ఆ గాయం మనసుని మాత్రం ఎప్పటికీ మెలబెడుతుంటుంది దానికి సజీవమైనటువంటి సాక్ష్యం దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాలుగా విడదీస్తామని ఏనాడో హామీ ఇచ్చింది అట్లాగే ఒక ఓటు రెండు రాష్ట్రాలని ఏనాడో భారతీయ జనతా పార్టీ చెప్పింది కానీ విభజించినటువంటి తీరు నచ్చనటువంటి ప్రజలు కాంగ్రెస్ని శాశ్వత సమాధి చేశారు ఆంధ్రప్రదేశ్లో సరే భవిష్యత్తులో ఏమైనా పుంజుకుంటుందేమో చూడాలి కంటిన్యూగా రెండు సార్లు సెకండు కాదు థర్డ్ కాదు ఫోర్త్ కాదు ఎక్కడుందో తెలియనటువంటి స్థానానికి తీసుకొచ్చారు అదే సందర్భంలో తెలుగుదేశంతో కలిసి వెళ్ళినటువంటి భారతీయ జనతా పార్టీకి అంత మాత్రం అవకాశం ఇచ్చినటువంటి ప్రజలు ఆ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి మాట హోదా నిలుపుకోలేదని పక్కన పెట్టారు చివరికి వాళ్లకు ఉన్నటువంటి సంప్రదాయ ఓటు బ్యాంకు కూడా కొల్లగొట్టబడింది పక్కకి తోయబడింది దట్ మీన్స్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అది ఇది ఎందుకు ఇప్పుడు చెప్పాల్సి వస్తుందంటే ఇవాళ తెలుగు అమరావతి జేఏసీ ఉంది అమరావతి జేఏసీ నేతలను తెలుగుదేశం పార్టీ వెంట పెట్టుకెళ్ళింది ఇదో మేము చూసాం మీ వెనకాల ఉన్నాం అన్నటువంటి ఇది రాజకీయ హైజాక్ ఈ రాజకీయ హైజాక్లే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాన్ని రాసినాయి ఒక్కసారి నేను గతంలో కూడా ప్రస్తావించాను ఉద్యమాల సందర్భంలో ఉండాల్సింది నలుగురిని కలుపుకుపోవడం ఆ క్రెడిట్ అంతా ఒకళ్ళే కొట్టేసుకుపోతే అది చివరికి రాజకీయ ఉద్యమం అవుతుంది తప్పించి ప్రజా ఉద్యమం అవుతుంది దానికి సజీవమైనటువంటి సాక్ష్యం సమయ కేంద్ర తెలంగాణ ఉద్యమాలు తెలంగాణ ఉద్యమంలో రాజకీయ ప్రయోజనాలు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించారు కానీ రాష్ట్రం రావాలంటే రాజకీయాలను పక్కన పెట్టి ముందు పెట్టారు అదే కోదండరామ్ని ఇప్పుడు జనం ఎవరు ఓట్లేయట్లేదు కానీ కోదండరామ్ మాట ఆ రోజున శిలా శాసనం అయింది అన్ని రాజకీయ పార్టీలు సచ్చినట్టు వెనకాల ఆయన ప్రజలు చేసి ఉండొచ్చును బట్ ఆయన ఒక నిరసనకు పిలిపించిన ఒక కార్యక్రమానికి పిలిపించిన అన్ని పార్టీలు పరిగెత్తుకొచ్చినాయి ఆ అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగతంగా రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నటువంటి పార్టీలు కూడా ఆ రోజున తాము వెనకుండి నడిపించడానికి ఎందుకంటే లక్ష్యం నెరవేరాలి అక్కడ తెలంగాణ లక్ష్య సాధన కోసం అట్లా చేసింది అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో అదే తరహాలో ఆనాడు రాజకీయ పార్టీలకు అతీతంగా నాడు అశోక్ బాబు చేసినటువంటి ఉద్యమం ఎన్జిఓల ఉద్యమం అద్భుతంగా సక్సెస్ అయింది ఆయన ఒక అడుగుల బుల్లెట్ అని ప్రజలందరూ వెంట నిలబడ్డారు ఎప్పుడైతే అందులోకి రాజకీయం ప్రవేశించడానికి ఆయన అంగీకరించారో అక్కడి నుండి ఉద్యమం పక్కకెళ్ళిపోయింది చివరికి సమైక్యాంధ్ర ఉద్యమం చేసినటువంటి వాళ్ళే తెలుగుదేశం తెలుగుదేశం నిరాధ్యక్ష శిబిరం కాంగ్రెస్ కాంగ్రెస్ నిరాధ్యక్ష శిబిరం పెట్టింది అశోక్ బాబును ముందు నుంచి నడిపించాలనుకున్నటువంటి సందర్భంలో ఆయన తెలుగుదేశం మనిషి లేకపోతే ఆ క్యాస్ట్ మనిషి అన్నటువంటి కోణంలో మిగతా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇటు వేరే ఇంకో పక్కన శామ్యూల్ గారిని తీసుకొచ్చి అటు నాగార్జు యూనివర్సిటీకి సంబంధించి వాళ్ళు ఇంకొక జేఏసీ పెడితే ఇక్కడ జేఏసీల మధ్య కొట్లాట మధ్యన సమైక్యాంధ్ర ఉద్యమం విడివిడిగా జరిగింది తెలంగాణ ఉద్యమం ఏమో విభజన కోసం జరిగిన ఉద్యమం ఏమో కలిసి జరిగింది సమైక్యంగా ఉండాలన్నటువంటి ఉద్యమం విడిపోయి జరిగింది దాని పర్యవసానం ఏమైంది కోరుకున్న లక్ష్యం నెరవేరలేదు ఆ రోజున రాజకీయ లబ్ధి కోసం తెలుగుదేశం శిబిరాలు తెలుగుదేశం కాంగ్రెస్ శిబిరాలు కాంగ్రెస్ శిబిరాలు ఎవరి వ్యవహారం అది చేయడం అక్కడ మైనస్ అయింది ఆ రోజున జరిగినటువంటి పాఠం తెలుసు మనకి దాని తర్వాత హోదా ఉద్యమం హోదా కోసం వైసీపీ దోవన్ వైసీపీ జ జనసేన దోన్ జనసేన రెండో పక్క మూడో పక్కన తెలుగుదేశం పార్టీ అసలు హోదా ఉద్యోగులు అందరికీ బుర్ర లేవు ప్యాకేజీనే బెటర్ అని భారతీయ జనతా పార్టీ కూడా ప్యాకేజీనే బెటర్ అని చెప్పేసి చెప్పుకొచ్చింది తర్వాత చివరిలో ఉద్యమం మళ్ళీ తెలుగుదేశం కూడా టర్న్ తీసుకుంది ఉద్యమం బెటర్ అంది ఇక్కడ హోదానే కావాలంది హోదా ఇవ్వని దుర్మార్గుడు మోడీ అంది ఆ సందర్భంలో ఉద్యమం అని మళ్ళీ ఓ జేఏసీ ఆ సందర్భంలో ప్రకటించింది తీరా చూస్తే ఆ జేఏసీ మొత్తం కూడా చివరికి తెలుగుదేశం పార్టీని లీడ్ తీసుకోవడం పేరుకి జేఏసీ పేరుకి అఖిలపక్షం అని చెప్పి చివరికి కాస్త పార్టీలను పక్కన పెట్టేసి అఖిల సంఘాల సమావేశాలు పెట్టి అఖిల సంఘాలంటూ అందులో అందరినీ తీసుకొచ్చి వీళ్ళతో మాట్లాడించరు అందులో వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటుంటే ఇటు తెలుగుదేశం పార్టీని లీడ్ తీసుకుంది మంతర్ల దగ్గర పెట్టింది దక్షలైనా పార్లమెంట్ మొట్టలైనా చివరికి ప్రభుత్వ నిధులతోనే అక్కడికి తీసుకెళ్ళడం కానీ ధర్మ పోరాటాలు న్యాయ పోరాటాలుగా మారడాలు ఇట్లాంటివన్నీ జరిగిపోయింది దీని పర్యవసానం ఏమైంది హోదా వచ్చిందా రాలేదు హైజాక్ అయింది ఉద్యమం మాత్రం తెలుగుదేశం లీడ్ తీసుకుంది కొన్ని అట్లాగ ఎన్నికల లబ్ధి పొందింది అది కాలేదు ఇక్కడ మళ్ళీ ఇప్పుడు అదే విధమైనటువంటి అంశం అమరావతి ఉద్యమం రైతులు చేస్తున్నారు రైతుల్లో నిజమైన బాధితులు ఉన్నారు కొంతమంది ధనవంతులైనటువంటి వాళ్ళు మేము ఆశించిన డబ్బులు రావట్లేదు అన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ కలపడంతో పాటుగా అన్ని పార్టీలు అందులో ఎక్సెప్ట్ వైసీపీ అందరూ కూడా ఒకటే పాయింట్ మీద ఉన్నారు కదా వాళ్ళందరినీ కలుపుకెళ్లాల్సినటువంటి సందర్భంలో ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాలనుకున్నారు రండి మీరు కూడా అని చెప్పేసి వీళ్ళందరినీ పిలవాల్సినటువంటి సందర్భం అదేమంటే వెంటనే ఇళ్ళు ఏమంటారంటే ఉద్యమం వేరువేరుగా చేద్దాం ఉద్యమం వేరువేరుగా చేద్దాం జేఏసీ విషయంలో అందరూ కలిసినే ఉన్నారు కదా జేఏసీ చేసేటువంటి దీక్షల దగ్గర అందరూ కలిసినే వస్తున్నారు కదా ఎవరికి వాళ్ళు వస్తున్నారు కదా అక్కడ వచ్చి చేస్తున్నారు కదా జేఏసీని అక్కడికి పోతున్నప్పుడు అందరూ వెంట ఉండాలి కదా తీరా చూస్తే అక్కడ మళ్ళీ తెలుగుదేశం లీడ్ తీసుకుంది అక్కడ బీజేపీ దగ్గరికి తెలుగుదేశం వాళ్ళు బట్టుకెళ్ళారు కేంద్ర కేంద్ర మంత్రివర్గం దగ్గరికి ఆటోమేటిక్గా అది హైజాక్ చేసేసి ఇక్కడ జనసేన పక్క వెళ్ళిపోయింది బీజేపీ పక్క వెళ్ళిపోయింది ఇది మళ్ళీ ఇప్పుడు ప్రయోజనం లబ్ధి చేకూరుతుందా అంటే మిలియన్ డాలర్ల ప్రశ్న ఇక్కడ మనం పాఠాలు నేర్చుకోలేదు కొత్త కొత్తగా రాజకీయ లబ్ధి మీడియా పరమైనటువంటి ప్రచార లబ్ధి చుట్టూతూనే రాష్ట్ర ప్రయోజనాలు తిరుగుతూ ఉన్నాయి